గురించి నాశలతో వికసించిన మనసులతో వెళ్ళదము ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో చీకటిలో చిరుదీపము వేదనలో మనస్వాంతము చీకటిలో చిరుదీపము వేదనలో మనస్వాంతము దివ్యమైన స్నేహము శాంతిని చుదైవము దివ్యమైన స్నేహము శాంతిని చుదైవము చిగురించిన ఆశలతో వికసించిన మనసులతో వెళ్ళదము ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ దివ్య బలి పూజకు మీకందరికీ క్రీస్తు నామమున స్వాగతము పలుకుచున్నాను. ఈ దివ్య బలి పూజ యొక్క ముఖ్య ఉద్దేశములు హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు క్రీస్తు శిష్యులు మొలకల జసింత వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మొలకల నిర్మల్ శౌరెడ్డి స్రవంతి మొలకల కరుణాకర్ రెడ్డి పరిణిత మరియు డాక్టర్ ఏరువా గీత చిత్త థామస్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిద్దాము. అదేవిధముగా విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ అగ్రపు మరియా జోజి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనను ఆయురారోగ్యములు మరియు కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యము దయచేయమని అగ్రపు అలెక్స్ జయ నందవరపు భాగ్యరాజు కుటుంబం లంకా హరికుమార్ కుటుంబం కర్షి ప్రభాకర్ రావు కుటుంబం ఈ దివ్య బలి పూజను సమర్పించుచున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పిఎల్ మారెడ్డి సుందర్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పించుచున్నారు. గుంటూరు మేత్రాసనం కారంపూరి విచారణ కృత డాక్టర్ కొరకు వేముల శ్రీను ఈ దివ్య బలి పూజను సమర్పించుచున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశము కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుచున్నవి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిద్దాము. నల్గొండ మేత్రాస్థనం వంగమర్తి విచారణ క్రీస్తు శిష్యులు సలిబండ్ల శౌర్రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సలిబండ్ల డేనేజమ్మ సలిబండ్ల రాయపురెడ్డి బాల భాస్కర్ రెడ్డి నిర్మల సుజాత జీవన జ్యోతి దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. క్రీస్తు శిష్యులు సలిబండ్ల శౌరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భముగా మెట్టు ఆరోగ్యమేరి మినిస్టర్ రెడ్డి ఏరువా వలసరాణి మర్రెడ్డి మనీష్ రెడ్డి ఆస్తోష్ రెడ్డి టీనా రాకేష్ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. బిజినపల్లి విచారణ సలిబండ్ల ఇన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా మన ఉద్దేశాలన్నీ ముఖ్యంగా దివ్యవాణి టీవీ ఛానళ్లకు సహాయముగా ఉంటున్న
ప్రతి ఒక్కరి ఉద్దేశాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాము. ప్రభు, నీవు నాకు చేసిన తీర్పును మాపైకి రప్పించిన శిక్షయు యుక్తమైనవే. మేము ఎల్ల పాపములను చేసితిమి, నీ ఆజ్ఞలను పాటింపమైతిమి. కానీ నీవు నీ దివ్య నామమునకు కీర్తి తెచ్చుకొనుము. నీవు మమ్ము దయతో ఆదరముతో చూడుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారము దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. దేవుడికి ప్రపంచంలో అందరూ సరిసమానులే. ఆయన అందరిపైకి పవిత్ర ఆత్మను, పవిత్రాత్మ వరాలను కురిపించటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆత్మను పంపించటానికి ఈరోజు మనము మొదటి పట్టణంలో చూస్తున్నాము. మోషేతో పాటుగా మోషేకిచ్చినటువంటి పవిత్రాత్మను, పవిత్రాత్మ వరాలను ఇంకా 70 మందికి ప్రభు ఈరోజు ఆ 70 మందిని పవిత్రాత్మతో అభిషేకిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. ఒకసారి పవిత్రాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళు ప్రవచనాలు చెప్పటము మొదలుపెట్టారు. ఇక రెండవ పట్టణంలో పునీత యాకోబు గారు చక్కగా చెప్తున్నారు. ఏమనంటే, మనము పొందుకున్నటువంటి పవిత్రాత్మను ఈ లోకమిచ్చే ఉద్దేశాల కొరకు, ఈ లోకమిచ్చే ఆస్తుల కొరకు మన పవిత్రాత్మను పాడు చేసుకోవద్దని, తద్వారా శిక్షకు గురి కావద్దని ఈరోజు యాకోబు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సుశేషపట్నంలో దేవుడు చక్కగా చెప్తున్నారు, దేవుడు అందరినీ సమానముగా చూస్తాడు, అందరినీ ఒకే రకముగా దీవిస్తాడు. శిష్యులైనా అన్యులైనా ఎవరైనా సరే దేవుని నామమున పవిత్రాత్మను పొందుకున్నట్లయితే అందరూ నాకు సమానులని ప్రభు ఈరోజు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దివ్య బలి పూజలో ఈ వాక్యము ద్వారా దేవుడు మనలందరినీ పవిత్రాత్మతో ఆశీర్వదించాలని, పవిత్రాత్మతో మనలందరినీ అభిషేకించాలని మనస్ఫూర్తిగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుంటూ, మనం చేసిన పాపములన్నిటిని దేవుని ముందు ఒప్పుకొని పశ్చాత్తాపపడదాము. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. దారి తప్పినా గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. దారి తప్పినా గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించవా యేసు కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును వసగునుగాక. ఆమేన్.
దయచూపండి క్రీస్తువా దయచూపండి ఏలినవారా దయచూపండి క్రీస్తువా దయచూపండి సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా ఏలినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలినవారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము మీ దయ నీలలో కోరి నాము నీ దయ నీలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతురాయేలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతురాయేలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పితయొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా యొక్క ప్రకన మహాగణతతో కూర్చొని ఉన్నవారా యొక్క ప్రకన మహాగణతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరువమని నిమ్మును వేడుచున్నాము మీ దయ నీలలో కోరెదము నిమ్మును చున్నాము నీ దయ నీలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరు కరు
పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీవు నీ శక్తిని నేర్పరితనమును మానవులను కనికరించి క్షమించుటయందు ఎక్కువగా ప్రదర్శించుచున్నావు. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కుమ్మరింపమని ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞలను పాటించుచు నీ వాగ్దానముల కొరకు తపించు వారిని స్వర్గ సంపదలకు వారసులను గావింప కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడిని కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి మటనము సంఖ్యాకాండము 11వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 25 నుండి 29 వరకు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించినా ఎంత బాగుండేది. యావే మేఘముపై దిగివచ్చి మోషేతో మాట్లాడెను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. కానీ ఆవేశము వెంటనే తగ్గిపోగా మరలా వారు ప్రవచింపలేదు. పై 70 మంది పెద్దలలో ఎల్దాదు మేదాదు అనువారు ఇద్దరు శిబిరమునే ఉండిపోయిరి. వారు గుడారమునకు వెళ్లకునను ఆత్మ వారి మీదకు కూడా దిగివచ్చెను. వారును వెంటనే ప్రవచనములు పలికిరి. అప్పుడు ఒక యువకుడు మోషే యుద్ధకు పరిగెత్తుకొని వచ్చి శివమనందలి వారు కూడా ప్రవచనములు పలుకుచురానని అతనితో చెప్పెను. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచు వచ్చిన యెహోషువా, అయ్యా వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను. కానీ మోషే అతనితో, ఓయి, నా ఎడల అభిమానం కలిచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించినా ఎంత బాగుండేది అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వెతకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెతకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెతకి తిని వే సారి తిని అంతటా తిరిగి తిని, వెతకి తిని వే సారి తిని అంతటా తిరిగి తీ, తను కానరాక కలత చెందితి కానరాకా.
కలత చెందితి వేదనతో రోదనతో కన్నీరు కాచితి. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. మీ భాగ్యములు మురిగిపోయినవి. రెండవ పఠనము పునీత యాకబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 6 వరకు. భాగ్యవంతులారా, నా మాటను ఆలకింపుడు, మీకు రానున్న దుర్దశలను గురించి శోకించి రోదింపుడు. మీ భాగ్యములు మురిగిపోయినవి, బట్టలు చెదలు పట్టినవి, మీ బంగారము వెండి తృప్పు పట్టినవి. ఈ తృప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్నివలే దహించును. ఈ అంత్యదినములందు మీరు ధనరాశులను కూడబెట్టిద్దిరి. ఇదిగో మీ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబట్టిన కూలీ మొరపెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడ్పులు సర్వశక్తిమంతుడగు దేవుని చెవులు చొచ్చుచున్నవి. మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తొలతూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిసితిరి. మీరు నీతిమంతుడైన వానిని శిక్ష విధించి వానిని చంపుదురు, అతడు మిమ్ము ఎదిరింపడు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఆదుకునే తండ్రి మన ప్రభు. ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. అడ్డు వచ్చిన యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చిన యేసుని ముందుండును. పాడెదము స్తుతించెదము, గోడలు కూల్చెదము. పాడెదము స్తుతించెదము, గోడలు కూల్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 38వ వచనము నుండి 48వ వచనం వరకు. 38వ వచనము నుండి
48వ వచనం వరకు. అంతట యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరుట దయములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమే అని పలికెను. అందుకు యేసు, మీరతనిని నిషేధింపవలదు, ఎలయనా నా పేరుట అద్భుతములు చేయువాడు నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు. మనకు విరోధు కానివాడు మన పక్షమున ఉండువాడు. మేము క్రీస్తు సంబంధికులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంబుడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడినైనా పాపి అగుట కారకుడగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగుటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయుట వానికి మేలు. నీ చేయి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయము. రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క చేతితో నిత్య జీవితము పొందుట మేలు. నీ కాలు నీకు పాపకరణమైనచో దానిని నరికి పారవేయము. రెండు కాళ్లతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయము. రెండు కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరక లోకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వినే ముందు పవిత్రాత్మ మనపైకి వేంచేసి రావాలని ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడ పరలోక తండ్రి, ఈరోజు ఈ దివ్యవాణి టీవీలో నీ వాక్యాన్ని వినటానికి నన్ను నా కుటుంబాన్ని ఎన్నుకున్నందుకు నీకు వందనములు. ఇదిగో ప్రభు, ఈరోజు నాకు కావలసిన సరైన వాక్యాన్ని నీ దైవజనుని నోటిలో ఉంచి నాకు సూటిగా స్పష్టముగా అర్థమగునట్లుగా నాకు బోధించమని నాదుడు కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యము, పవిత్రాత్మ మనలను ప్రేరేపిస్తున్నటువంటి వాక్యం ఏమిటంటే, ఈరోజు మనం రెండవ పట్టణంలో యాకోబు గారు రాసిన లేఖలో చక్కగా చదువుకుని ఉన్నాము. యాకోబు లేక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. మీ భాగ్యములు మురిగిపోయినవి, బట్టలు చెదలపట్టినవి, మీ బంగారము వెండి తృప్పు పట్టినవి, మీ తుప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్నివలే దహించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే మీ భాగ్యములు మురిగిపోయినవి. మనం సంపాదించుకున్న వెండి బంగారం అంట తుప్పు పట్టినదంట. నా ప్రశ్న ఏమిటంటే, దేవుడిచ్చే భాగ్యాలు ఎక్కడైనా మురిగిపోతాయా? దేవుడు ఒకసారి మనల్ని ఆశీర్వదించాడు అంటే నీ వెళ్ళవేళలా పిల్ల పాప సంతోషాలతో నీ కడుపు పండును గాక అంటే అది వరమయ్యి గుడ్రాలు కూడా పిల్లలు పుట్టి వాళ్ళు ప్రవక్తలై రాజులైనటువంటి ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే మీ భాగ్యములు మురిగిపోయినవి. ఎందుకు మురిగిపోతాయి భాగ్యాలు? దేవుడిచ్చిన భాగ్యాలు, భాగ్యాలు అంటే ఏమిటి? దేవుని ఆశీర్వాదములు, వరములు, ఇవెందుకు మురిగిపోతాయి? ఇవేమైనా చైనీస్ వస్తువుల ఎక్స్పైర్ డేట్ ఉండటానికి? ఒకసారి అంటాం, ఒక పిల్లవాడికి జ్వరము తగిలిందంట. ఆ పిల్లవాడు తల్లిదండ్రులు, తండ్రేమో భారతీయుడు, తల్లేమో
చైనా దేశం నుండి వచ్చిన అమ్మాయి, చైనీయులు. ఆ పిల్లగాడికి జ్వరం తగిలిన తర్వాత 2 వారాలకి ఆ పిల్లగాడి జ్వరము వాళ్ళమ్మకు వచ్చినదంట. 3వ వారంలో వాళ్ళమ్మ చనిపోయినదంట. అప్పుడు ఆ తండ్రి చైనాలో ఉన్న అత్తమామలకు ఫోన్ చేసి, మీ అమ్మాయి చనిపోయినది రండి అన్నప్పుడు వాళ్ళు అన్నారంట, మాకు తెలుసు చైనా వస్తువులు ఎక్కువ రోజు ఉండవని, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత అన్నీ పోతాయని. ఇది వినటానికి కొంచెం వెటకారంగా ఉన్నా కానీ దేవుని భాగ్యాలకు ఆశీర్వాదాలకు ఎక్స్పైరీ డేట్ ఉండదు, అవి ఎప్పుడు నిత్యముగా ఉంటాయి. దేవుని భాగ్యాలు మనపైకి వస్తేనంట మనం ఎల్లవేళలా పచ్చని తోట వలె ఉంటామంట. మరి ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, అటువంటి భాగ్యాలు మీ దగ్గర మురిగిపోయినవి. ఇంకొకటి ఏమిటంటే, నేను ఎక్కడ వినలేదు, ఎక్కడ చదవలేదు, బంగారానికి తుప్పు పట్టడము. బంగారానికి ఎక్కడైనా తుప్పు పడుతుందా? బంగారానికి తుప్పు పట్టదు. దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, మీ దగ్గరున్న బంగారానికి తుప్పు పట్టింది, వెండికి తుప్పు పట్టినది. ఇవి జరగనవి దేవుడు మనతో చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఇవి ఎప్పుడు జరుగుతాయో తెలుసా? మన భాగ్యాలు ఎప్పుడు మురిగిపోతాయో, మన బంగారం మన వెండి ఎప్పుడు తుప్పు పడుతుందో తెలుసా? ఎప్పుడైతే మనము దేవునికి వ్యతిరేకముగా నడుచుకుంటామో. దేవుని భాగ్యాలు ఎవరి దగ్గర తుప్పుపట్టాయో మీకు ఒక ఉదాహరణ చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ మీ బైబిల్ తీయండి. ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. దేవుడు ఆ వ్యక్తిని అనేక భాగ్యాలతో ఆశీర్వదించాడు, అనేక వరాలతో ఆశీర్వదించాడు. కానీ ఆయన వరాలను భాగ్యాలన్నిటినీ మురగబెట్టుకున్నాడు. అటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మీ బైబిల్ తీయండి. బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనము మీకోసము చదువుతాను. ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలువు కానీ ఇక గర్భవతివై బిడ్డను కందువు. మనవ భార్య ముసలవాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మాకు బిడ్డలు లేరు, అందరూ నన్ను గొడ్రాలంటున్నారయ్యా, మా కుటుంబము గొడ్డుబోతుంది అంటున్నారయ్యా, నువ్వేమైనా చెయ్యి తండ్రి అని ఈ మనవ భార్య రేయిం పగుళ్ళు ప్రార్థించినప్పుడంట, దేవుని దేవదూత ఆకాశము నుండి వచ్చి మనవ భార్యకు కనబడి అంటుంది, అమ్మా నీకు పిల్లలు లేరు, నీ గర్భం ఎండిపోయినది, ఎండిపోయిన మొద్దులాగా ఉన్నావు నీవు. కానీ దేవుని భాగ్యము వలన, దేవుని అనుగ్రహం వలన నీ కడుపు పండి నీకు పిల్లాడు పుడతాడమ్మా. ఆ పిల్లాడికి సంసోన్ అని పేరు పెట్టు. మేము చెప్పిన విధముగా కుమారుడిని పెంచమన్నప్పుడు ఆ దేవుని భాగ్యాలు పొందుకున్న మనవ భార్య గర్భవతి అయినది. నిండు ముసలితనములు, ఎండిపోయిన మొద్దు నుండి చిగురు వచ్చినట్లుగా పిల్లలు పుట్టినటువంటి వయసులో ఆమె గర్భవతి అయి సంసోనును కనినట్లుగా 24వ వచనంలో చెప్తుంది. అంతటా ఆమె కొడుకును కని సంసోను అని పేరు పెట్టాను. ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యాను, యావే అతనిని చల్లని చూపు చూచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే వాక్యాన్ని ఈరోజు మొదటి పట్టణంలో వింటున్నాము. దేవుడు అందరినీ చల్లని చూపు చూస్తాడు. ఆయనకి పక్షవాతం లేదు. శిష్యులని, గురువులని, సిస్టర్లని, అమ్మగారులని, పాటలు పాడేవాళ్ళని, పట్నం చదివే వాళ్ళని ఆయనకి ఎటువంటి పక్షవాతం లేదు. ఎవరైతే ఆయన ఎందు ఉంటారో అందరినీ చల్లని చూపు చూస్తాడు. సంసోను కూడంట తల్లి గర్భంలో పడినప్పటి నుండి పవిత్రాత్మను పొందుకుని ఆయన పుట్టినప్పుడు దేవుడు సంసోనుని అష్ట భాగ్యాలతో ఆశీర్వదించాడంట. దేవుని చల్లని చూపు సంసోను మీద ఉన్నదంట. ఈ సంసోనుని దేవుడు ఎంత బలవంతుడు చేశాడో తెలుసా? మన ఈ మధ్యన మనం చూసాము, టోక్యోలో ఒలింపిక్స్ జరిగినవి. భారత్కు, ఈ 130 కోట్లు ఉన్న దేశానికి 7వ 8వ పథకాలు వచ్చాయి. బహుశా ఈ సంసోను గనక ఇప్పుడు భారతదేశం తరపున ఉండున్నట్లయితే దాదాపు 400 మెడల్ని మెడల్ వేసుకొచ్చేసేవాడే. ఎందుకంటే ఈయన అంత బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే సంసోను, 1000 మంది శత్రువులు ఆయన వెంటబడ్డప్పుడు, చేతులు ఆయుధము లేనప్పుడు 2 చేతులను పైకెత్తి ప్రార్థించాడు, ప్రభువా నాకు ఆయుధముగా మారమని ప్రార్థించి ఒక చేయిని భూమిలో పెట్టినప్పుడు పచ్చి గాడిద ఎముక దొరికినది ఆయనకు. దవడ ఎముక, మెత్తటి దవడ ఎముక, పచ్చటిది. దాన్ని పట్టుకుని 1000 మందిని చంపగలిగాడు. అంత బలవంతుడు ఈ సంసోను. సంసోను బలవంతుడే కాదు, గొప్ప రన్నర్, గొప్ప పరుగు చేసేవాడు కూడా. ఒక నక్కను పట్టుకోవటానికే మనకు సంవత్సరం పడుతుంది. నక్కనకు మనం పరిగెట్టలేము, అది చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది.
అటువంటి 300 నక్కలను పట్టుకుని తోకలు ముడేసి నుప్పంటించాడంట సంసోను. అంటే ఇప్పుడున్నటువంటి హుస్సేన్ బోల్ట్ కంటే, ఈ పరుగు పందాలందరికంటే సంసోను 1000 రెట్లు అధికుడు. అందుకే నేను అంటాను, బహుశా ఆయన భారతదేశం తరపున ఇప్పుడు ఆడితే పథకాలన్నీ మనకే వస్తాయి, వెయిట్ లిఫ్టింగ్ అన్నీ 2 చేతులతో లేపేస్తాడు. అటువంటి బలవంతుడు సంసోను, అటువంటి భాగ్యాలను పొందుకున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇది మన భాగ్యాలు ఎప్పుడు మురిగిపోతాయి అంటే, మన బంగారం ఎప్పుడు తుప్పుబడుతుందంటే, ఇటువంటి బంగారు జీవితాన్ని పొందుకున్న సంసోను ఏమి చేస్తాడో తెలుసా? తీయండి. ఏమి చేస్తాడంటే 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయము, అదే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతాను చూడండి. 16వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతాను చూడండి. ఆమె సంసోనును లాలించి తన ఒడిలో నిద్రబుచ్చి అతని తల జడలను 7 కత్తెరలు వేయించెను. ఎవరు సంసోనుని లాలించారు? సంసోనుని ఎవరు లాలించారు? భాగ్యాలను పొందుకున్నటువంటి సంసోను, దేవుడు తరపున పోరాడవలసిన సంసోను, దేవుడు తరపున యుద్ధము చేసి ఇశ్రాయేల్ ప్రజలకు రక్షణనివ్వలసిన సంసోను, దేవుడి అనుగ్రహము పవిత్రాత్మ వరాలతో పుట్టిన సంసోను ఎక్కడ నిద్రపోతున్నాడో తెలుసా? ఎక్కడ నిద్రపోతున్నాడంటే, ఆమె సంసోనును లాలించి తన ఒడిలో నిద్రపుచ్చిందంట. డెలీలా అనే ఒక యువతి, ఒక వ్యభిచారి సంసోనును లాలించి తన తొడకాళ్ళ మీద ఆయన తలకాయను పెట్టుకుని నిద్రపుచ్చిందంట. సాతాను కూడా ఇదే విధముగా ప్రయత్నిస్తూ ఉంటుందండి. ఒక్కసారి నువ్వు గనక పవిత్రాత్మను పొందుకున్నావనుకో, సాతాను ఇంకా ఎక్కువగా ప్రయత్నిస్తుంది నీలో నుండి ఆ ఆత్మను ఏ విధముగా తీసివేయాలని. ఇంకా ఎక్కువగా పనిచేసి నీలో లేనిపోని ఆశలన్నిటిని పెట్టి, లేనిపోని కోపతాపాలన్నిటిని పెట్టి నీలో ఉన్న ఆత్మను నాశనం అంటే లాగేసుకునే వరకు సాతానుడు చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. సంసోను కూడా గొప్ప బలవంతుడు, భాగ్యాలను పొందుకుని పుట్టినటువంటి వాడు. ఏమి చేస్తున్నాడు? లాలించి తన ఒడిలో నిద్రపుచ్చి తన తల వెంట్రుకలను 7 కత్తెరలు వేయించాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను పుట్టినప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, తల్లిదండ్రులకు చెప్పాడు, సంసోనుకు చెప్పాడు. సంసోను పెరిగి పెద్దదైనప్పుడు, పెద్దవాడైనప్పుడు తల వెంట్రుకలు కత్తిరించకూడదు అని. నా ఆశీర్వాదములు, నా భాగ్యములు అన్నీ సంసోనుకి దీంట్లోనే ఉన్నాయని. సంసోను ఈ దీనిని గ్రహించి కూడా, ఇలా చేస్తే నా భాగ్యాలన్నీ పోతాయని తెలుసు కూడా, 3 సార్లు పాపంలో పడిపోయాడు. మొదటిసారి చూడండి, 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. డెలీలా మొదటిసారి అడుగుతుంది, సంసోను నీ బలం యొక్క రహస్యం ఏమి అనగానే, సంసోను అంటున్నాడు, పచ్చి పచ్చిగా నున్న అల్లెత్రాడులతో 7 నన్ను బంధించి బంధింతురేని నా బలమంతా ఊడిగిపోతుంది. అంటే నా బలమే పోతుంది అన్నప్పుడు వెంటనే ఢిల్లీలా సంసోను ఆ తాళ్లతో కట్టేసి రాత్రంతా కట్టేసి, ఉదయము సంసోను ఫిలిస్తీన్లు వస్తున్నారు అనగానే సంసోను వాటన్నింటినీ తెంపుకుని లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా సంసోనుకు అర్థం కాలేదు బురదలో పడిపోతున్నానని. రెండోసారి అడిగింది ఢిల్లీలా, మొదటిసారి తప్పించుకున్నాడు. రెండవసారి సాతాను అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. రెండవసారి కూడా సంసోనుని తన తొడకాళ్ళ మీద పట్టుకుని నిద్రబుచ్చి జాలిపాట పాడి, జోలపాట పాడి సంసోను అడుగుతుంది, సంసోను నీ బలం యొక్క, నీ భాగ్యాలు మురిగిపోవాలంటే నేనేమి చేయాలి అని ఢిల్లీలో అడిగినప్పుడు సంసోను మరలా చెప్తున్నాడు, ఇంతవరకు ఎవ్వరు వాడిని కొత్త తాళ్లతో నన్ను కడితే, నన్ను బంధిస్తే పోతుందన్నాడు. మరలా ఢిల్లీలా కొత్త తాళ్ళన్నీ తీసుకొచ్చి సంసోనుని కట్టేసింది. ఉదయం సంసోను ఫిలిస్తీన్లు వస్తున్నారు అనగానే వాటన్నిటిని దింపుకుని మరలా వెళ్ళిపోయాడు. అప్పటికి సంసోనికి అర్థం కాలేదు తను భాగ్యాలను కోల్పోతున్నాడని. ఇక 3వసారిగా ఢిల్లీలా అడుగుతుంది, సాతాను ఆఖరి ప్రయత్నము, ఆయనను ఒడిలో పడుకోబెట్టుకుని లాలించింది సంసోను, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నువ్వు గనక నన్ను ప్రేమిస్తే నీ బలము రహస్యము చెప్పు అని అడిగినప్పుడు సంసోను అంట, ఆమె అడుగుతున్నటువంటి మాటలకు విసుగు చెంది. అంటే ఇక్కడ 17వ వచనంలో చక్కగా చెప్పబడితే, 16, 17లో ఆమె పోరు పడలేక చివరకు తన రహస్యమును చెప్పివేశాను. సాతాను కూడా మన భాగ్యాలను కోల్పోయే వరకు చెవులు జొరిగలాగని చుట్టూరు తిరుగుతూనే ఉంటుంది.
ఒకవేళ నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావేమో ఎన్నో ఆటంకాలు కలిగిస్తుంది, నీకు కావలసినది ఎన్నో చెడ్డదారులు అన్నీ చూపిస్తుంది. ఒకవేళ నువ్వు అందంగా ఉన్నావేమో, దేవుడు నిన్ను అందంగా తయారు చేశాడేమో, ఈ అందముతో నీవు చేయవలసిన చెడు పనులన్నిటికీ సాతాను 100 దారులు చూపిస్తుంది. ఏదో ఒక దారిలో పడకుండా పోతాడా అని నిలబడిన వాడే దేవునితో ఉంటాడు. ఈ సంసోను కూడా అదే, డెలీలా పోరు పడలేకంట తన రహస్యాన్ని చెప్పేశాడు. తన రహస్యాన్ని చెప్పినప్పుడు డెలీలా ఏం చేసింది, యథావిధిగా సంసోనుని మోసబుచ్చింది, పడుకోబెట్టింది, కత్తిరి తీసుకొచ్చి ఆ రహస్యమైనటువంటి తలను కత్తిరించింది. తన బలాన్ని కోల్పోయాడు. అప్పుడు సంఖ్యలతో బంధించి ఉదయం లేవగానే సంసోను ఫిలిస్తీన్లు వస్తున్నారనగానే సంసోను ప్రయత్నించాడంట తెంపుకోవటానికి వీటన్నిటిని. ఈసారి తెగలేదు. తన భాగ్యాన్ని కోల్పోయాడు సంసోను. తన భాగ్యము మురిగిపోయినది, తనకున్నటువంటి బంగారము తుప్పుపట్టినది. అందుకే దేవుడు అంటున్నాడు, మీ దగ్గర ఉన్నటువంటి బంగారము సంపద వెండి తుప్పుపట్టి ఆ తుప్పే అగ్ని అయి మిమ్మల్ని దహిస్తుంది అని. సంసోనును దేవుడు నాశనము చేయలేదు. సంసోను భాగ్యాలను దేవుడు తీసివేయలేదు. సంసోనికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను దేవుడు ఏనాడు కూడా కాదనలేదు. ఇంకా ఇంకా అభివృద్ధిగా దీవించాడే కానీ తీసివేయలేదు. ఇప్పుడు ఎవరు కోల్పోయారు, ఎవరు మురగబెట్టుకున్నారు ఆ భాగ్యాలను? సంసోను తన చేతులతో తాను చేసుకున్నాడు. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ భాగ్యాలు మురిగిపోయినవి. దేవుడిచ్చిన భాగ్యాలు ఎప్పుడు మురిగిపోతాయంటే, నీవు నేను సంసోనులాగా సాతాను పోరు పడలేక మనకున్నటువంటి రహస్యాలను ఎప్పుడైతే దేవుడు నీకు నాకు ఇచ్చిన భాగ్యాలను ఎప్పుడైతే సాతానుకు అప్పగిస్తామో అప్పుడు మన భాగ్యాలన్నీ మురిగిపోతాయంట. నీ భాగ్యం ఏమిటో తెలుసా? ఈరోజు నువ్వు మంచిగా చదువుతున్నావంటే అది నీ భాగ్యము, దేవుడిచ్చాడు నీకు. సాతాను నిన్ను అనేక విధాలుగా ప్రయత్నిస్తుంది. నువ్వు చదువుకునేటప్పుడు మంచి సీరియలో మంచి సినిమాలో ఒక ఫ్రెండ్ ఫోన్ చేయటమో ఏదో ఒకటి చేసి నువ్వు చదువుకోకుండా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఒకవేళ మంచి ఉద్యోగంలో ఉన్నావేమో, దేవుడిచ్చిన భాగ్యం అది నీకు. సాతాను ఏమి చేస్తుందో తెలుసా? ఆ ఉద్యోగంలో నువ్వు లంచం తీసుకునేటట్లుగా, పాపం చేసేటట్లుగా అన్నీ చేసి ప్రమోషన్లు రాకుండా నిన్ను డిమోషన్గా కింద కిందకి తొక్కుతూ ఉంటుంది. ఈ దేవుడిచ్చిన భాగ్యాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక తండ్రిగా తల్లిగా ఉండటము దేవుడిచ్చిన భాగ్యము. కుటుంబంలో నీవు ఉండటము దేవుడిచ్చిన భాగ్యము. తల్లిదండ్రులు అనే ఈ భాగ్యాన్ని కూడా సాతాను చెప్పే మాటలకు, తల్లిదండ్రుల మధ్య గొడవలు పెట్టే సాతాను కుటుంబాన్ని కూడా నాశనము చేస్తుంది. భాగ్యాలన్నీ కోల్పోతున్నాము మనము, భాగ్యాలన్నీ మురుగబెట్టుకుంటున్నాము. దేవుడు ఏమంటున్నాడంటే, ఇది కాదు దేవుడు మనల్ని సృష్టించుకున్న దీనికోసం కాదు, ఆయన భాగ్యాలతో మనము దినదిన అభివృద్ధి చెందటానికి, సంసోనులాగా నాశనం అవ్వటానికి కాదు. గొలుసులు తెంపుకోవాలనుకున్నప్పుడు తెగలేదు. ఫిలిస్తీన్లు అందరూ వచ్చి సంసోను కళ్ళు పిరికి వేసి కుక్కని చంపినట్లు సంసోనుని చంపివేశారు. బలవంతుడు, భాగ్యాలను పొందుకుని పుట్టినటువంటి సంసోను కుక్క చావు చచ్చాడు. మురగబెట్టుకున్నాడు భాగ్యాలను. దేవుడు ఈరోజు అదే అంటున్నాడు, మనము దేవునికి బంగారము, మనము దేవునికి బంగారు పుత్రులము పుత్రికులము. బంగారాన్ని బంగారంలాగే ఉంచుదాము. దేవుడిచ్చిన భాగ్యాలు మనకు దినదినే అభివృద్ధి చెందాలని ఆత్మలో మనం ఎదిగినట్లుగా పవిత్రాత్మ వరాలు ఫలాలు మనపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరము నిలబడి, పరిశుద్ధుడ పరలోక తండ్రి, మా శ్రీ సభను పాలిస్తున్న మా పోపు గారిని, కార్డినల్స్, బిషప్స్, గురువులు, కన్యాస్త్రీలు, నీ వాక్యాన్ని బోధించటానికి కంకణము కట్టుకున్న ప్రతి ఒక్కరిపైన నీ భాగ్యాలను అధికముగా ఉంచి వారిని వాక్యాన్ని బోధించినట్లుగా ప్రేరేపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ రోజు దివ్య బలి పూజ అర్పించుచున్న కుటుంబాలన్నిటిని సమర్పిస్తున్నాము. ముఖ్యముగా అనేక విధాలుగా దివ్యవాణి టీవీకి సహాయముగా ఉంటున్న కుటుంబాలన్నిటిని నీకు సమర్పించుచున్నాము. వారిని ఈ దివ్యవాణి టీవీ ఛానళ్లను దినదిన అభివృద్ధి పరచి, ఇదిగో ప్రభువా సువార్త లేని చోట నలుమూలల సువార్తను అందించే ఒక అద్భుతమైన ఛానల్గా ఈ ఛానల్ను, దీంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అనారోగ్యముతో ఉండి
ఈ దివ్య బలి పూజను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కోసము ప్రార్థించుచున్నాము. నీ భాగ్యాలకై ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి కోసము ప్రార్థించుచున్నాము తండ్రి. ఇదిగో ప్రభు, తల్లి మరిచిన, తండ్రి మరిచిన నేను నిన్ను మరవను. నీవు నాకు బంగారు పుత్రికవు, పుత్రుడు అని వాగ్దానమిచ్చిన గొప్ప తండ్రి, నీ భాగ్యాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క యువతి యువకులను, పెద్దలను, తల్లిదండ్రులను అందరినీ దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నీ మనవులన్నిటినీ దేవునికి తెలియపరచు. మనవులన్నిటినీ మనాథుడిని, కుమారుడైన క్రీస్తు ప్రభువు ద్వారా అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకాసుతును, మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతను పవిత్రాత్మలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతో అధికారునకు లోనై పాటుపడి శ్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో నుంచబడెను. పాతాలనకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచాను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్లకును, చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించుచున్నాను. పాపంల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవనమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఏదివగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభునాదంటు. ఏదివగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభునాదంటు. నాకున్నదంతయో నీదే, నీ జీవించడం నీ కృపయే. నాకున్నదంతయో నీదే, నీ జీవించడం నీ కృపయే. నీ జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలేదే ప్రభునాదంటు. తల్లి గర్భంలో నేనున్నప్పుడు రూపము నీచిన తల్లిని వే. తల్లి గర్భంలో నేనున్నప్పుడు రూపము నీచిన తల్లిని వే. ముక్కు రంధ్రములో ప్రాణవాయు సహోదరి సహోదరులారా, నిన్నును మీరు అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, తన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మేము తెచ్చిన ఈ అర్పణములతో పాటు మా సమస్త జీవితమును నీకు సమర్పించుచున్నాము. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వారవాహినిగా ఉండునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుతా యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన, పాపము వలన నీ బిడ్డలు నీ నుండి దూరమైపోయినప్పుడు నీ కుమారుని రక్తముతోనూ పవిత్రాత్మ శక్తితోనూ వారిని మరలా నీతో సఖ్యపరుచుకున చిత్తగించితివి. ఈ విధముగా క్రీస్తు జ్ఞాన శరీరమగును పవిత్రాత్మ ఆలయమగును వారిని తయారు చేసితివి. నీవు పుత్రునితోనూ పవిత్రాత్మతోనూ ఏకమై ఉన్న విధముగా నీ ప్రజలను శ్రీసభలో సమైక్యపరచి నీ అపరిమిత జ్ఞానమును సన్నతించుటకు వారిని ఆహ్వానించుచున్నావు. కావున దూతల గాన బృందముతో ఏకమై ఆనందముతో మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా హొసానా మహోన్నతుడు, హొసానా హొసానా మహోన్నతుడు. దేవుని నామము ఉన్నత నామము, కృతజ్ఞత స్తుతులు నీకే. హొసానా ప్రభువునకి స్తుతులు నీకే కీర్తిరా రాజుకే, కీర్తిరా రాజుకే, కీర్తిరా రాజుకే. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రాత్మకు చేయు నీవే తండ్రి. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమనేవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తృంచి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి భుజింపుడు. ఎలైనా మీ అందరి కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము మరలా పాత్రమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయడు. ఎలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీ సముఖమునకు తెచ్చియున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు
మమ్మలందరినీ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారు మగమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ సిరిసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల అంతోని మా పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీవు ఏర్పరచుకున్న ఈ బిడ్డలందరినీ నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్తానముగ్ధ నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయోగ మరియ మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. రెండు చేతులను ప్రభు వైపు చాపి, ప్రభువా, క్రీస్తుతో, క్రీస్తు నందు, క్రీస్తు ద్వారా నాకు భాగ్యాలను వసుగుమయ్యా. నీవు వసుగిన భాగ్యాలను నేను కోల్పోకుండా ఉండినట్లుగా నీ ఆత్మతో నన్ను, నీ పవిత్ర ఆత్మతో నాకు, నా కుటుంబానికి కంచిగా ఉండమని అందరము కలిసి, క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువే, స్వయముగా నేర్పిన పరలోక జపమును భక్తి విశ్వాసముతో ప్రార్థించుకుందాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము తండ్రి. మా ఈ రోజులలో మాకు నీ శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచ్చించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతోను మీ కుటుంబాలతోనూ ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. యేసు వసిన సమాధానాన్ని ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభు, అష్టభాగ్యాలను వసిగిన పవిత్రాత్మ సర్వేశ్వరుడు, గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు చేర్చును గాక. ఆమేన్. దివ్య సప్రసాదమును ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన.
ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. మధురమే విందు పరమాత్ముని వర విందు, మధురమే విందు పరమాత్ముని వర విందు, ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవ జలములు తానై భోజ్యము ఆయని మనకు, మధురమే విందు పరమాత్ముని వర విందు, మధురమే విందు పరమాత్ముని వర విందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు, కనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు, ద్రాక్షావల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు, కనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు, జీవము తానై ఫలము తానై జీవ జలములు తానై భోజ్యము ఆయనే మనకు, మధురమే విందు పరమాత్ముని వర విందు, మధురమే విందు ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమరహస్యము మా శరీరాత్మల రక్షణ సాధనముగా రూపొందునుగాక. మేము బాధామయ క్రీస్తుతో ఐక్యమై అతని మరణమును ప్రకటించుచు క్రీస్తుతో పాటు అతని మహిమలో సహా పాలివారము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యేసోపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యేసోపు గారా, వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా, అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా, స్తోత్రం. మరియను భార్యగా చేసుకొని యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా, స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడ, నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను నేర్పిన కార్మికుడా, జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి, వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక సిరిసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యాన్ని మాకు దయచేయండి.
కార్మిక కర్షకులకు వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తిని దయచేయండి. పుణ్య జీవితము జీవించి ధన్య మరణము పొందు అనుగ్రహమును మాకు దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ద్వారా మిమ్మలందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి ధన్యమైన. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి ధన్యమైనవి. జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి ధన్యమైనవి. దివ్య వాక్యములు బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలన్. నీదు దివ్య వాక్యములు బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలన్. దీవించు యేసయ్యా దీవించుమా, ఆత్మతో దీవించుమా, దీవించు యేసయ్యా దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైన